యాక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏఐసీసీ నుంచి భట్టి పొంగులేటికి పిలుపు వచ్చింది. బెంగళూరుకు రావాలంటూ ఆదేశించారు. ఇరువురితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చర్చించనున్నారు. ఖమ్మం టికెట్ విషయంపై ఇరువురు నేతలతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం సీటుపై ఉత్కంఠ ఎడతెగడం లేదు. ఖమ్మం సీటు రేసులో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. పోటీలో భట్టి భార్య నందిని, పొంగులేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డి పోటీలో ఉండగా, ఇక కొత్తగా తెరపైకి మండవ వెంకటేశ్వరరావు, రామసాహెం రఘురామరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. భట్టి పొంగులేటిని హైకమాండ్ బుజ్జగిస్తోంది. మొత్తం మీద ఖమ్మం సీటు విషయంపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బెంగళూరుకు రావాల్సిందిగా పార్టీ హైకమాండ్ ఆదేశించింది. బెంగళూరులో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించనున్నారు. ఖమ్మం టికెట్ విషయంపై ఇరువురు నేతలతో చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖమ్మం సీటుపై ఎడతెగని ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రేసులో చాలామంది పేర్లు ఉన్నప్పటికీ కొత్తగా పేర్లు కొన్ని తెరపైకి రావడంతో దీనికి సంబంధించి ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఇరువురు నేతలతో చర్చించే అవకాశాలు ఉన్నట్లున్నాయి. అలాగే భట్టి పొంగులేటిని కూడా బుజ్జగించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎస్, ఉదయ్ జైన్ అవుతున్నాడు ఫోన్ లైన్లో. ఉదయ్, ఖమ్మం సీటు విషయంలో ప్రతిష్టంభన నెలకొన్న ఈ సందర్భంలో భట్టి అలాగే పొంగులేటిని ఇద్దరిని కూడా పార్టీ హైకమాండ్ బెంగళూరుకు రమ్మన్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతుంది? బెంగళూరులో ఇద్దరిని బుజ్జగించే అవకాశాలు కనిపిస్తున్నాయా? తెలంగాణ లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తుండటంతో పూర్తి స్థాయిలో ఇక్కడికి పెండింగ్ లో ఉన్నటువంటి మూడు స్థానాలపై ఏఐసీసీ అధ్యక్షుడు ప్రస్తావించింది. అయితే ప్రధానంగా ఖమ్మం సీటు చాలా ఉత్కంఠగా కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా ఖమ్మం సీటు ఎవరికి దక్కుతుంది అనేది చాలా ఉత్కంఠ కొనసాగింది. ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రస్తుతం ఈ ప్రక్రియ అంతా కూడా తుది దశకు చేరుతుందని చెప్పుకోవాలి. సరిగ్గా మరో 72 గంటల్లో అభ్యర్థికి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ కూడా ముందస్తుగా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసుకోవాలనేటువంటి పార్టీ అయితే నిర్ణయించింది. ఇద్దరిని కూడా ఖరారు చేసే ప్రక్రియ మరికొన్ని సేపట్లోనే ప్రారంభమవుతుందని చెప్పి కూడా సంకేతం. అయితే తాజాగా గత కొద్దిసేపటి క్రితం ఏఐసీసీ హైకమాండ్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పిలుపు వచ్చినటువంటి తాజాగా సమాచారం ఉంటుంది. ఇరువురు నేతలను బెంగళూరుకి రావాలని తెలడంతో ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపు బెంగళూరుకు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా బెంగళూరు చేరుకుంటారు. ఇరువురు నేతలతో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది ఏఐసీసీ హైకమాండ్. ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సరైన ఇరువురు నేతలతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇరువురు నేతలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒకవైపు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు కాక మరోవైపు మల్లు నందిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణిగా ఉన్నారు. ఇరువురు కూడా ఖమ్మం టికెట్ పై హోప్స్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఇరువురు కూడా చాలా బాహాబాహీగా ప్రచారం కూడా చేసే ప్రయత్నం చేశారు. తమ బలాలను సత్తాను చాటుకునే ప్రయత్నం కూడా చేశారు. సో ఇరువురు కూడా చాలా పట్టు వీడకుండా ఉండడంతో ఇరువురు నేతలకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోవైపు భట్టి విక్రమార్కను బెంగళూరు వచ్చి ఇరువురు నేతలు చర్చించి ఒక అభిప్రాయానికి ఏకాభిప్రాయానికి రావాల్సిందిగా హైకమాండ్ కూడా ఉన్నాయి. అందులో భాగంగా మల్లికార్జున ఖర్గే స్వయంగా ఇరువురు నేతలతో చర్చించి ఖమ్మం టికెట్ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరువురు కూడా బెంగళూరు చేరుకున్నారు. మరి వచ్చేపట్లో మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ కీలక నేతలను కొంతమందిని కలిసి దీని అంశంపై చర్చించే అవకాశం అయితే ఉంది. రైట్, అలాగంటే అంటే కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ లోక్సభ అభ్యర్థుల జాబితా కూడా ఏఐసీసీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల గడువు దగ్గర పడుతుండడంతో మరి తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి మిగిలిన పెండింగ్ స్థానాల సంబంధించి పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నీ కూడా కొలిక్కి రాబోతున్నాయా? 100% కొలిక్కి రావాల్సింది. సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పటికే స్వీకరణ గడువు కూడా తర్వాత 21వ తేదీలో స్వీకరణ గడువు కూడా ముగుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నామినేషన్ కి సంబంధించి చాలా హంగు ఆర్భాటంతో ప్రచారం చేయాల్సి ఉంటుంది. ప్రచారానికి కూడా చాలా అతి తక్కువ నిధి ఉండటంతో ఖచ్చితంగా అభ్యర్థులను ప్రకటించే సమయం అయితే ఆసన్నమైంది. సో చాలా వనపోత కార్యక్రమాన్ని చెప్పుకోవాలి. చాలా మంది కీలక నేతలు, చాలా మంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, కుల సమీకరణలు, సామాజిక సమీకరణలు అన్నింటినీ బేరేజ్ వేసుకున్న కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చాలా ఆచి తూచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతసేపు కాలయాపన చేసిన తర్వాత చాలా మంచి క్యాండిడేట్ ని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరువురు నేతలను ముందు ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చి వాళ్ళ ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చి ఖమ్మం పార్లమెంట్ పట్టణంలో కాదు తెలంగాణలో కూడా ఇరు మంత్రి వర్గాలకు సంబంధించిన ఇరు మంత్రుల మధ్య ఎటువంటి విభేదాలకు తాగకుండా ఒక క్లారిటీతో నిర్ణయం తీసుకోవాలని ఏఐసీసీ భావిస్తుంది. అందులో భాగంగా పట్టు వీడకుండా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్కను పిలిపించుకొని మరి ఇరువుతో చర్చించి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కరీంనగర్ హై
హైదరాబాద్ సంబంధించి ఇప్పటికే ఏఐసీసీ దాదాపు తుది నిర్ణయం తీసుకుందని దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఖమ్మం అభ్యర్థి ప్రకటన తోటే ముడిపడి ఉంటుంది. సో ఖచ్చితంగా ఖమ్మమే ఒక చిక్కు వీటిని పీఠముడిలో ఉంది. సో ఆ పీఠముడిని విప్పేందుకు ఇప్పటికే ఏఐసీసీ అధిష్టానం అయితే రంగప్రవేశం చేసింది. అందులో భాగంగా ఏడుగురు నేతలను పిలిపించి చర్చించి ఒక ఏకాభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోజ్. ఇది మొత్తం మీద ఎస్ ఏఐసీసీ నుంచి భట్టి పొంగులేటికి పిలుపు వచ్చింది. బెంగళూరుకు రావాలంటూ ఆదేశించారు ఇరువురితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చర్చించబోతున్నారు. ఖమ్మం టికెట్ విషయంపై ఇరువురు నేతలతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం సీటు రేసులో చాలామంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ పోటీలో భట్టి భార్య నందిని, పొంగులేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొత్తగా మండవ వెంకటేశ్వరరావు, రామసహాయం రఘురామ్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. భట్టి పొంగులేటిని హైకమాండ్ బుజ్జగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెరపైకి కొత్త పేర్లు రావడంతో ఖమ్మం అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారనే ఉత్కంఠ తినలుపు.